అన్న, మీరు జైల్లోకి వెళ్ళినప్పుడు మా స్టూడియోని కొంతమంది సంప్రదించి అసలు అన్నకు చాలా అన్యాయం జరిగింది, రైతు చనిపోతే వాళ్ళ భార్య బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలని చాలామందికి సహాయం చేసిండు. అసలు తనను అరెస్ట్ చేయడం తప్పు, తప్పుడు కేసు పెట్టారని చాలామంది మమ్మల్ని సంప్రదించారు. వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం మనం. హలో అక్క, నమస్తే. నవీన గారండి? అవును. ప్రస్తుతం మేము లైవ్లో ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నామండి చక్రధర్ గౌడ్ తోటి. అసలు చక్రధర్ గౌడ్ గారి మధ్య అరెస్ట్ అయ్యారు కదా, 10 డేస్ జైల్లో ఉన్నారు. దాని పట్ల మీరు అంటే మా స్టూడియోని సంప్రదించారు కదా ఇంతకుముందుకు, అసలు అరెస్ట్ని ఒకసారి అన్నతో మీరు మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. అమ్మా, బాగున్నారా? బాగున్నా. బాగున్నా. ఉపయోగపడ్డాయా నేను ఇచ్చిన పైసలు? ఉపయోగపడ్డాయన్న, చాలా. ఏం చేశారు? ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అన్న, ఏం చేయలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్మోస్ట్ అప్పులన్నీ క్లోజ్ అయినుండే. ఓకే అమ్మా. ఇక మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి అన్ని కరప్ట్ చేసుకునే కంటే ఇక ఫిక్స్డ్ డిపాజిట్ చేసేదన్నా. మీరైతే బాగున్నారు కదా? చాలా బాగున్నా. నా తరఫున ఏం చెప్పాలంటే, ఎవరైనా ఆత్మహత్యలు చేసుకునేలాగా కనబడినా, నేను చచ్చిపోతాను ఈ జీవితం నా వల్ల అయితే లేదు అని ఎక్కడన్నా, వాళ్ళకి నేను నీకు ఇచ్చిన ధైర్యం నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకోవద్దు, మంచిది కాదు, కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయని చెప్పాలి. ఓకే, మీరు ఏం ఆందోళన చెందొద్దు. నేను వచ్చేసిన బయటికి నేను ఎప్పుడు మీకోసం, మీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడు ఉంటాను. ఓకేనమ్మా? సరే అన్న, థ్యాంక్ యూ. అది కావాలని చేసిరన్న, మీరు దాని గురించి ఏం బాధపడకండి. పర్వాలేదు, పర్వాలేదమ్మా. మీరు మీ అందరూ నేను బయటికి రావాలని కోరుకున్నారు, మీ ఆశీస్సులతోటి బయటికి వచ్చిన, మీరు బాగుంటే నేను బాగుంటా. సరేనా? నిజంగా అన్న, మీరు ఖచ్చితంగా రావాలి. అందరికన్నా మీరు రాజకీయాలకు రావాలి. మాలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటది. సంతోషం. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడన్న మీకు. ఈసారి ఎలక్షన్స్ లో డబ్బు తీసుకోకుండా మంచి వాళ్ళని ఎన్నుకోండి, అదే మీరు ఈ అన్నకి ఇచ్చే గిఫ్ట్ అంతే. ఆడు గెలిచినా గెలవకున్నా మంచివాడికే ఓటేయండి. ఓకేనా? కానీ అది అన్యాయం కాదన్న. అసలు అన్యాయం అంతా నిన్ను అంతా అరెస్ట్ చేయడము, అట్లా అనవసరంగా క్రియేట్ చేసి నిన్ను అట్లా చేయడం కరెక్ట్ కాదన్న. అసలు మాలాంటి ఇంత మంచి మనసు ఉన్న మిమ్మల్ని వాళ్ళు అట్లా తప్పు పట్టడం అయితే కరెక్ట్ కాదని. ఇంత 100 మంది రైతులకు మీరు హెల్ప్ చేసేది వదిలేసి అనవసరంగా ఏదో అట్లా చేయడం అయితే వేస్ట్ అన్న. మేమైతే చాలా బాధపడ్డామన్నా. అసలు బాధపడద్దమ్మా, ఇంక వదిలేయండి. ఇక మీదట ఏది ఉన్నా చక్రధర మీ మధ్యలోనే తిరుగుతాడు, మీరు ఏం వరి కావద్దు. నేను ఒకసారి వచ్చి పర్సనల్గా మీ అందరినీ కలుస్తానమ్మా. ఓకేనా? ఉంటామ్మా, జాగ్రత్త.